వరంగల్ వారియర్స్ కోచ్ అండ్ ఓనర్స్ ఉన్నారు మనతో పాటు. సో లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్, హిస్టరీ మళ్ళీ రిపీట్ చేయాలని చాలా కసిగా ఉన్నట్టున్నారు. సో ఏంటి ప్లాన్స్ చెప్పండి విన్ అవ్వడానికి? విన్ అవ్వడానికి ఏం ప్లాన్స్ లేవండి, బేసిక్గా పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్. అదే మా ప్రతిసారి మా కోచ్ సార్కి అదే నేను చెప్తా ఉంటాము, ఉన్న రిసోర్సెస్తోని ఉన్న ప్లేయర్స్తోని మీరు వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తారు, ఎలా ఫిట్గా ఉంచుతారు, దాని తర్వాత ఏం ఆడాలి. ఇట్స్ ఆల్సో మైండ్ గేమ్, కబడ్డీ ఆల్సో మైండ్ గేమ్. వాళ్ళని ఎలా ఆడిపియాలనేది మీ ఎఫర్ట్ అయితే మీరు పెట్టండి. విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో అదే మంత్రంతో మేము ముందుకు పోతాం, సేమ్ సక్సెస్ఫుల్ మంత్రంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. సో యూ జస్ట్ టెల్ మీ, ఆర్ దేర్ ఎనీ న్యూ ప్లేయర్స్ యాడెడ్ టు యువర్ టీమ్? ఆర్ There are few players, what players what we have retained, that is two of our top raiders are from the old team, and in fact the total is three. So we were lucky enough to have three players on board. So the idea is to play well, practice well, put up a good show, and it's definitely a pressure because being season two champions, it's definitely a pressure, but we don't want our players to play under pressure, and hoping to have a good season this time and hoping to take the trophy home again. Even we are hoping. So meer cheppandi, last year title win aina sare meeku konni drawbacks anevi kanipisthayi kada, so ippudu avanni overcome cheyadam jariginda? Gata defending champion ga mem ee samasaram bariloku digutunnamu. Memu maa riders ku అపోనెంట్ రైడర్ యొక్క స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు మన వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ డిఫెండర్లను అటాక్ చేసేటప్పుడు మనం ఏ రకంగా డిఫెండ్ చేయాలి, వాళ్ళ డిఫెన్సింగ్లను మేము ఎట్లా అటాక్ చేయాలి. గత వారం రోజులనే మేము అదే ప్రాక్టీస్లో ఉన్నాము. ఈ మధ్యలో కొద్దిగా మాకు ఇంట్రొడ్యూషన్ కావడం వల్ల కొంతమంది ప్లేయర్స్ నేషనల్ వల్ల, జూనియర్ నేషనల్ వల్ల కొద్ది ప్లేయర్స్ డిస్టర్బ్ అయినాం మాకు. ఆ తర్వాత కూడా మేము గత సంవత్సరం ఛాంపియన్గా మేము ఒక కసితోటి ఆడాలన్నట్టుగా, మళ్ళీ మేమే ట్రాఫీ మేమే గెలుచుకోవాలన్నట్టుగా మా ఓనర్స్ వాళ్ళది పూర్తి సహకారం మాకున్నది. ఈ సంవత్సరం కూడా మేము డెఫినెట్గా మేము విన్ అవుతామని భగవంతునితో ఆశిస్తా ఉన్నాం.